హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం చెప్పా చారు. సో ఎంతోమంది ఫేమస్ ఉమెన్ మనకు తెలుసు, చాలా స్టోరీస్, ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు అందులో, మన ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు, ఫస్ట్ లేడీ ఉన్నారు. సో ఇలా చాలామంది ఉన్నారు, చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ మనందరికీ తెలుసు. బట్ చాలామంది అండర్ రేటెడ్ ఉన్నారు, చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉన్నాయి వాళ్ళవి. సో అలాంటి ఒక ముగ్గురు మహిళల గురించి నేను ఇవాళ మీకు స్టోరీస్ చెప్తాను. ఇన్స్పిరేషనల్ స్టోరీస్, ఎంతో కొంత ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సో ముగ్గురులో ఫస్ట్ సరళా థాక్రల్. సరళా థాక్రల్ అనే ఒక ఆవిడ, ఈవిడ 1914లో పుట్టారు. 14లో పుట్టి ఆవిడ, ఆవిడకి 16 ఇయర్స్కి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయింది ఒక పైలట్తో అనమాట. సో పైలట్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ ఫాదర్ ఇన్లో, వాళ్ళ బ్రదర్ ఇన్లో అందరూ కూడా పైలట్స్. సో వాళ్ళ ప్రోత్సాహం మేరకు ఆవిడ, ఆవిడలో ఉన్న కజిన్ చూసి వాళ్ళు కూడా ఈవిడకి కూడా పైలట్ ట్రైనింగ్ ఇప్పించి నేర్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆవిడని కూడా, ఆవిడకి కూడా ఒక 8 hours 1 డేలో కంటిన్యూస్ పైలట్ ట్రైనింగ్ ఇప్పించారు. సో 8 hours లో ఆవిడ ఎంత పట్టుదల అంటే, ఆ 8 hours 35 minutes లో ఆవిడ ఫుల్ ట్రైనింగ్ తీసుకుని ఒక ఒక ప్రొఫెషనల్ పైలట్గా ఆవిడ అభివృద్ధి చెందారనమాట. సో అలా చేసిన తర్వాత ఆవిడకి సోలోగా పైలట్ నడపమని చెప్పి ఎయిర్క్రాఫ్ట్ ఇచ్చేశారు. సో ఆవిడ ఎంత మాత్రం భయపడకుండా ఆవిడ నడిపారు, అండ్ షీ వాజ్ సక్సెస్ఫుల్. సో దాని తర్వాత ఆవిడకి ప్రొఫెషన్ ఒక ప్రొఫెషన్ పైలట్ తగ్గ లైసెన్స్ కూడా ఆవిడకి దొరికింది. సో ఇలా అయిన తర్వాత ఆవిడ లైఫ్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్ డిమైజ్ అవ్వడం. సో ఆవిడ హస్బెండ్ డిమైజ్ అయినా కూడా ఆవిడ ఎంతమాత్రం వెనక్కి తగ్గకుండా తను ఒక జోధ్పూర్లో, రాజస్థాన్ జోధ్పూర్లో ఆవిడ ఒక ఎయిర్క్రాఫ్ట్ పైలట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో, ఫర్ ఫర్దర్ ట్రైనింగ్ ఇన్ పైలట్. చేసిన తర్వాత ఆవిడ ఇంకా ఫర్దర్గా కంటిన్యూ అవ్వలేకపోయారు. అవ్వలేకపోయినా కానీ ఆవిడ వెనక్కి తగ్గలేదు, అండ్ అలాగ తన జర్నీని ఒక సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆవిడ అక్కడ నెక్స్ట్ పిపి థాక్రల్ అనే ఒక అతన్ని మ్యారేజ్ చేసుకున్నారు. రీమ్యారేజ్ అయిన తర్వాత తను చాలా స్ట్రాంగ్గా, అండ్ చాలా లైఫ్లో ఏదైనా సరే సాధించాలి, పిల్లల్ని చదివించుకోవాలి అనే ఉద్దేశంతో ఆవిడ నెక్స్ట్ ఒక ఫైన్ ఆర్ట్స్ కోర్సు డిప్లొమా చేశారు మంచి ఇన్స్టిట్యూట్లో. చేసిన తర్వాత అది ఆ రూపంలో అయినా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఒక ఫినాన్షియల్గా తన ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆవిడ కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ, అండ్ కళాభారతిలో 15 ఇయర్స్ తన కాస్ట్యూమ్స్ ఇవ్వడం కానీ, నెక్స్ట్ క్రాఫ్ట్స్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ పెయింటింగ్, ఎవ్రీథింగ్, ఎవ్రీ ఫీల్డ్లో, జ్యువెలరీ మేకింగ్లో ఆవిడ చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. సో ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బిజినెసెస్ చేసి ఆవిడ సక్సెస్ అయ్యారు. అండ్ అట్ ది ఏజ్ ఆఫ్ 91 సరళా థాక్రల్ గారికి ఫిట్నెస్ అవార్డ్ వచ్చింది. ద ఓల్డెస్ట్ ఉమెన్ ఫిట్నెస్ అవార్డ్ వచ్చింది ఆవిడకి. అంటే తన సీక్రెట్ ఏంటి అని ఆవిడని అడిగితే, పీస్ఫుల్గా ఒక మనిషి హ్యాపీగా ఉన్నంతకాలం ఒక మనిషి చాలా ఫిట్గా ఉంటాడని చాలా గర్వంగా ఆవిడ చెప్పారు. ఆవిడ లైఫ్ స్టోరీ అండ్ లైఫ్ జర్నీ వింటే మీరు కూడా అంతే ఉత్సాహంతో చాలా ఇన్స్పైర్ అయ్యి పీస్ఫుల్ మైండ్ సెట్ విత్ పీస్ఫుల్ హార్ట్ డెవలప్ చేసుకుంటారు. ఇన్స్పిరేషనల్ స్టోరీస్ విన్నారు కదా. సో ఇదే ఇన్స్పిరేషన్తో ప్రతి ఒక్క ఉమెన్ని సపోర్ట్ చేయాలి. ఉమెన్ మెన్ని సపోర్ట్ చేయడం అనేది ఎప్పటి నుంచో అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు దాని గురించి, బట్ ఒక యాజ్ అ ఉమెన్ వీ షుడ్ ఆల్సో సపోర్ట్ ఆర్ కలీగ్ ఉమెన్, అంటే తోటి మహిళలకు కూడా మన మహిళలను సహాయం చేస్తేనే ఒక గొప్ప ఎంపవర్మెంట్ అనేది డెవలప్ అవుతుంది, అండ్ ఇండియా విల్ హ్యావ్ మోర్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్, మోర్ ఉమెన్ గవర్నమెంట్ సర్వీసెస్లో ఎక్కువ మంది ఉంటారు, అలాగే పబ్లిక్ ప్రైవేట్ అన్ని సెక్టార్స్లో ఉమెన్ కూడా పర్సంటేజ్ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐఎమ్ విషింగ్ ఎవ్రీ ఉమెన్ అ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ.